కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే టెట్రాపాకుల్లో మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది దీనివల్ల మద్యం కల్తీని అరికట్టవచ్చంటున్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ నైన్టీ ఎంఎల్ మద్యం ఉంటుందని అంటున్నారు నాణ్యమైన మద్యాన్ని అందించేందుకే టెట్రాపాకులను తీసుకొస్తున్నామన్నారు వాస్తవంగా బాటిలింగ్ వల్ల క్యాపింగ్ అవన్నీ కూడా ఎక్కడికక్కడ టెంపరీగా చేసేటం కల్తీ మద్యం ఎక్కువగా సప్లై అవుతూ ఉంటాం అనేది నా దృష్టికి వచ్చింది అంతకుముందు కూడా ఈ పాలసీ టెట్రా ప్యాక్లో పెట్టాలంటుందని ఇమీడియట్గా నేను వచ్చిన తర్వాత అర్జెంటుగా ఇది టెట్రా ప్యాక్ చేసినందువల్ల క్వాలిటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్ చేసుకోవాలి రీఫిల్లింగ్ ఛాన్స్ లేదు ఇది దాని ద్వారా నాణ్యమైనటువంటి మధ్యాన్ని ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులు ఎవరు దళవర్లు బాగుపడటం కోసమో లేకపోతే ఇంకోటి వ్యాపార దృక్పథంతో కాదు ఈ ఎక్సైజ్ శాఖ ఉంది నియంత్రణతో కూడినటువంటి మద్యం క్వాలిటీ మద్యం అని ప్రజలకు అందించడం అదేవిధంగా అడిక్షన్ సెంటర్లు పెట్టడం కానీ లేకపోతే నవోదయం ప్రోగ్రాం పెట్టి కూడా ఏ విధంగా తగ్గించాలి వినియోగాన్ని అనేది కూడా చూస్తూ ఉన్నాం ప్రధాన ఆదాయ వనరుగా ఈ మద్యాన్ని కానీ ఈ శాఖను కానీ ఎక్సైజ్ శాఖను కానీ ప్రభుత్వం చూడటం లేదు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆనంద ఆంధ్రప్రదేశ్ దానిలో భాగంగానే క్వాలిటీతో కూడినటువంటి మద్యం సప్లై చేసే క్రమంలో మా బాటిలింగ్ చాలా ఇబ్బంది అవుతూ ఉంది బాటిలింగ్ వల్ల వాళ్ళు రీఫిల్లింగ్కి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి క్యాప్ లూజ్ చేసి వాళ్ళు మళ్ళీ క్యాపింగ్ చేసుకొని మెషినరీస్ కూడా తెచ్చిపెట్టినట్టు నా దృష్టికి వచ్చింది ఇమీడియట్గా దీన్ని యాక్షన్లోకి వచ్చిన తర్వాత నేను రావడంతోనే ఇది పెట్టమన్నాను దాంతోపాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యంతో కూడినటువంటి పరిపాలన సాగాలనేదే ప్రజలకి అతి దగ్గరగా వెళ్ళాలనే కాన్సెప్ట్తో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మజ్జగా చలి మంచినీళ్ళు ఇవి కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నాం బాటిల్లో కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నాం ముందు నైంటీ ఎంఎల్ ఇది దీని ద్వారా ఇది సక్సెస్గా వెళ్ళిపోతే దీన్ని బట్టి మనం నెక్స్ట్ అన్నింటిలో కూడా పెట్టుకుంటాం అదే కాకుండా బీర్ బాటిల్స్లో కూడా సంబంధించి ప్లాస్టిక్లో బీర్ అందిస్తే అలా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన వచ్చింది దాన్ని కూడా మనం ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మన బాటిల్లో ఎక్కువ కాస్ట్ అవ్వడం కాకుండా ఆ బాటిల్ పగలగొట్టేసి రకరకాల మద్యం దుకాణాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు నివారించడానికి ఏమైనా అవకాశం ఉంటుందని కూడా ఎగ్జామిన్ చేయమన్నాను సమూలమైన మార్పులు తీసుకురావడమే ఎక్సైజ్ మంత్రిగా నా లక్ష్యం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏదో చేస్తాం మంచి చేస్తాం ఈ సమాజానికి నిజాయితీతో నిజాయితీతో చేస్తామని దాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు సాధారణంగా బాటిల్లో దాగేవాళ్ళు దీనిలో దీని ద్వారా దాగుతారే తప్ప దీనివల్ల